I am the light of the world. Subscribe Kristuraju channel. Suvartha prakatinchani edala naaku shrama kaluguno matamu sthapinchaye sudaledu maatamu upavachanaya matamu sthapinchaye sudaledu maatamu upavachanaya jeeva maatamu upavachanaya పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. సహోదరి సహోదరులారా, ఈరోజు శనివారం జనవరి నెల 15వ తారీఖు, యేసయ్య మనందరితో పలుకుతున్నారు. నేను పాపుల కోసం వచ్చాను తప్పించి నీతిమంతుల కోసం రాలేదు అని. పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతుల కోసం నేను రాలేదు ఈ లోకానికని యేసయ్య మనకు తెలియజేస్తున్నారు. పునీత మార్కు గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 13 నుండి 17 వరకు వచనముల ద్వారా. మిత్రులారా, యేసయ్య ఒకరోజు తన శిష్యులతో పాటు గలిలయా సరస్సు తీరములో అలా నడిచి వెళుతూ ఉండగా ఆయన గలిలయా సరస్సు తీరంలో ఉన్నారని తెలుసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా తండాలుగా ఆయన దగ్గరికి వస్తున్నారు. మిత్రులారా, వాళ్ళని చూసి యేసయ్య వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి అక్కడే వాళ్ళందరికీ దేవుని సువార్తను, పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను చెప్తూ వాళ్ళని సంతోషపెడుతూ ఎంతో మందికి వ్యాధిగ్రస్తులకు స్వస్థత జరిపారు. ఆ తర్వాత అలాగా ఆ గలిలయ సరస్సు తీరం గుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండగా శిష్యులతో పాటు అదిగో ఆ సుంకపు మెట్ట కడ సుంకాన్ని వసూలు చేస్తున్న ఆల్ఫయి కుమారుడైన లేవీని చూసి యేసయ్య పలుకుతున్నాడు, లేవీ నన్ను అనుసరింపము. మిత్రులారా, ప్రజల దగ్గర సుంకం వసూలు చేస్తున్న లేవీయును యేసయ్య తన శిష్యుడిగా చేర్చుకుంటున్నారు. యేసయ్యను అనుసరించి యేసయ్యను తన శిష్యులతో పాటు తన ఇంటికి భోజనానికి తీసుకుని వెళ్తున్నారు. మిత్రులారా, అదిగో ఆ సమూహంలో భోజనానికి కూర్చున్నప్పుడు అక్కడ ఉన్న ఆ విందుకు వచ్చిన వారందరూ కూడా పాపులు సుంకరులే. వాళ్ళ మధ్యలో యేసయ్య కూర్చొని వాళ్ళతో పాటు భోజనం చేస్తున్నారు. ఇది చూసి వారు లేక అదిగో ఆ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు చూసి ఈర్ష్యతో కుళ్ళితో కపటముతో యేసయ్య శిష్యులతో అంటున్నారు, ఏంటండి మీ గురువు ఎప్పుడు కూడా ఇలాంటి పాపులతోనూ సుంకరులతోనూ ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళతోటే భోజనం చేస్తారు అని శిష్యులతో ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పలుకుతున్నారు. అది యేసయ్య విని వెంటనే యేసయ్య వాళ్ళకి సమాధానం పలుకుతున్నారు. మిత్రులారా, ఆరోగ్యవంతుడికి వైద్యుడు అవసరం లేదు, నేను పాపుల కోసం వచ్చి ఉన్నాను, పాపులను పిలువవచ్చుకని కానీ నీతిమంతుల కోసం నేను రాలేదు అని యేసయ్య పలుకుతున్నారు. ఇతడా ఈరోజు యేసయ్య నా కోసం, నీ కోసం, మనందరి కోసం, పాపులమైన మన కోసం వచ్చి ఉన్నారు. ఎవరెవరైతే నీతిమంతులుగా గొప్పలు చెప్పుకుంటూ నేను నీతిమంతుడినండి, నేను పాపమేరుగునండి, నేను తప్పు చేయనండి, నేను గొప్పవాడినండి అని చెప్పుకుంటున్నారో, మిత్రుడా యేసయ్య నీ కోసం కానీ నీ కుటుంబం కోసం కానీ రాలేదు. యేసయ్య మరొకసారి మనందరికీ గుర్తు చేస్తున్నారు, నేను పాపులను పిలువవచ్చుకని కానీ నీతిమంతుల కోసం కాదు అని. నువ్వు నీతిమంతుడు కానీ పరిగణించుకుంటున్నావా ఈరోజు? నువ్వు గొప్పవాడు అని పరిగణించుకుంటున్నావా? నేను పాపం చేయనని అనుకుంటున్నావా? నేను అబద్ధం ఆడను అనుకుంటున్నావా? నేను గొప్పవాడని అనుకుంటున్నావా? అయితే నీకు క్రీస్తుకు సంబంధమే లేదు మిత్రుడా.
యేసయ్య పలుకుతున్నారు, నేను పాపుల కోసం వచ్చి ఉన్నాను, పాపులను పిలువవచ్చి తిని నీతి మంతుల కోసం కాదు. కాబట్టి నీవు ఈరోజు నీతిమంతుడువా పాపులువా పాపివా నీవే నిర్ణయం తీసుకో. నేనైతే పాపినే, నేను నిత్యము పాపంలో పడుతూ ఉంటాను, క్రీస్తు నా కోసం వచ్చి ఉన్నారు, అలాగే మీకోసం కూడా మిత్రులారా. కాబట్టి మనందరం కూడా పాపులము, మన పాపాలను ప్రతిదినము కూడా ఒప్పుకోవాలి. సగటున 54 సార్లు రోజు పాపంలో పడతామంట మనం. కానీ మనలో కొంతమంది ఏమనుకుంటారు, ఆచేపే మేము అసలు పాపం చేయమండి, మేము అబద్ధం ఆడమండి, మేము నీతిమంతులం అండి, మేము గొప్పవాళ్ళం అండి అని కొంతమంది సోది చెప్పుకుంటూ ఉంటారు, వాళ్ళని వాళ్ళు హెచ్చించుకుంటూ ఉంటారు. అయితే మిత్రుడా, నీకు క్రీస్తుకి సంబంధం లేదు, నీవు క్రీస్తు బిడ్డవు కాదు. ఎవరెవరైతే పాపులో ఏసీ పలుకుతున్నారు, నేను మీకోసమే వచ్చి ఉన్నాను, నేను పాపులను పిలువ వచ్చి తిని నీతిమంతుల కోసం కాదు. నీవు నీతిమంతుడుగా పరిగణించుకుంటున్నావా? అయితే నీకు క్రీస్తుకి సంబంధమే లేదు మిత్రుడా. కాబట్టి మనందరం కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, మనం పాపులని. ఏసయ్యా మేము పాపాత్ములమయ్యా, మా కోసం వచ్చి ఉన్నావు ఏసయ్యా, మమ్మల్ని దీవించండి అయ్యా, మా కుటుంబాన్ని దీవించండి అయ్యా, మా బిడ్డలను దీవించండి అయ్యా అని మనం నిత్యము కూడా ఆరాధనలో ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఏసయ్య వచ్చింది మన కోసమే, నీతిమంతుల కోసం కాదు, ధర్మశాస్త్ర బోధకుల కోసం కాదు, పరిసయ్యుల కోసం కాదు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏసయ్య వచ్చింది నీ కోసం, నా కోసం, మనందరి కోసం. ఎందుకంటే మనందరం పాపాత్ములం, మన పాపాలను క్షమించే అధికారం శక్తి ఒక్క క్రీస్తుకు మాత్రమే ఉంది. మానవుల పాపాలను క్షమించే శక్తి క్రీస్తుకు మాత్రమే ఉంది. కాబట్టి మిత్రులారా, యేసయ్యను నిత్య నిరంతరం మనందరం కూడా ప్రార్థన చేయాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్య పరిచర్యను వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, మమ్మందరినీ దీవించండి తండ్రి. ఈ యొక్క కరోనా కాలంలో మమ్మందరినీ ఆ సైతాన బారి నుండి మమ్మల్ని రక్షించమని, మమ్మ కాచి కాపాడమని ఈ మనవులు మా నాథుడు నీకే కుమారుడైన నజరుడైన యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం అబ్బా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, క్రిస్ రాజు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెన్ని పొందండి.